మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకొండ మండలం అమాపూర్ గ్రామంలో తెలంగాణ పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలవడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. భక్తులు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. చింతకొండ మండల భక్తుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీ కురుమూర్తి స్వామి జాతర ప్రాంగణంలో గుడారాలు వేసుకున్న చిరు వ్యాపారులు మాట్లాడుతూ కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ మాకు కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా అధికారులు ఎమ్మెల్యే కలెక్టర్ ప్రజాప్రతినిధులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పటి మాదిరిగానే మన కార్తీక మాసంలో ఇక్కడ మొదలవుతున్నాయి. పేదల తిరుపతిగా పేరు గాంచిన శ్రీ కురుమూర్తి స్వామికి దాదాపుగా లక్షలాది మంది భక్తులు కూడా ఉన్నారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే మనం మొక్కుబడి ఏదైనా మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తాడనే భావనతోటి భక్తి మార్గం ఎక్కువ పెరిగిపోయిందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని సంవత్సరం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ జాతర ఈ సంవత్సరం మాత్రం కోవిడ్కు అనుగుణంగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా జరగాలని ప్రభుత్వము కలెక్టర్ గారి ఆదేశాలు ఎమ్మెల్యే గారి ఆదేశాలు చైర్పర్సన్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఉన్న అధికారులు ఎండోమెంట్ కమిటీ దేవాదాయ శాఖ అందరూ కలిసి కూడా తగు ఏర్పాట్లు చేసి జాతరలో ఏ విధంగాన ఈ అలంకార ఉత్సవము ఉద్దాల ఉత్సవాన్ని గట్టి బందోబస్తు బద్దగా జరపాలని కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కానీ ఆపకుండా దేవునికి ఏవైతే సేవలు ఉన్నావో ఏవైతే బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం కన్నా రెట్టింపు చేయాలని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. భక్తులందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా వాళ్ళకి మంచినీరు కానీ ఎలక్ట్రికల్ కానీ పారిశుద్ధ్యం కానీ అధికారులందరూ జాగ్రత్త తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి శ్రీ కురుమూర్తి స్వామి వారిని గతంలో లేకుండా గతంలో కన్నా ఎక్కువ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేయాలని కూడా మేమందరం కోరుకుంటూ ఈరోజు భక్త జనానికి మా యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు ఖాజా బాషన, మాది అమర్జింత గ్రామము. ఓ కొద్ది సంవత్సరాలకు వెళ్ళి మేమైతే కుంకుమ వ్యారం చేస్తున్నాం సార్. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం జాతరకి అందులో వేయకూడదని చెప్తున్నారు. ఏమంటే మేము మా తాతలో మేము చేపట్టి 40-50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జాతరలో అంగళ్ళు వద్దని చెప్తున్నారు. ఇది ఉద్దాలకైతే దాసంగాలు పెట్టుకోమంటున్నారు. కుంకుమ పూజ సామాన్ పసుపు మొత్తం ఉండాలి కన్ఫామ్గా. అయితే ఇది ఒకటి మాకు ఛాయిస్ ఇచ్చింటే బాగుంటుండే కుంకుమ కాడికి. ఇప్పుడైతే యాగి గుడారా లేదని చెప్తున్నారు. ఇక్కడున్న అధికారులకు మనము ఇంకా చైర్మన్కి ఈవో గారికి కలెక్టర్ గారికి ఇది ఒకటే చెప్తున్నాము. కొద్దిగా కుంకుమల కన్నా సపోర్ట్ చేయండి సార్, ఎందుకంటే దీని మీద చాలా ఆధారపడి ఉన్నాము. అమాసాలకు శనివారాలు వస్తున్నాము. ఇప్పుడైతే అది కూడా లేదంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏమంటే ఈ ఉద్దాలు మొత్తం 40 రోజులు కాకుండా కూడా ఒక 15 రోజులు ఇచ్చినా కూడా మాకు చాలా బలం చేకూర్చున్నట్టు అవుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడతాం సార్. ఇది ఒకటే మీతోటి రిక్వెస్ట్. ఓకే.